నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే వాటర్ పొల్యూషన్ అయి ఉంటుందనే ఉద్దేశంతో ఉన్నాను సహజంగా. ఇంకా ఆహార పదార్థాలు కూడా వీళ్ళు ఎక్కడా బల్క్గా కూడా తినలేదు కదా, ఎవరికి ఎవరి వెళ్ళాలో వాళ్ళే వంటలు చేసుకుంటున్నారు. నా ఉద్దేశం ఏంటంటే మ్యాక్సిమం వాటర్ పొల్యూషన్ అయి ఉంటుంది అని అంటున్నారు. దాని తగ్గట్టు ఈవేళ రిపోర్ట్స్ కూడా ఏ వచ్చింది కదా, నికెల్ను ఇంకేదో శిరస్సు ఏదో కలిసిందని, బహుశా అదే అయి ఉండొచ్చు. లెట్స్ అలాంటివి ఇంకై తప్ప మరి నికెల్ కలవటానికి శీసం కలవటానికి ఆస్కారం లేదు కదా. ఎక్కువగా ఎంతమందికి రావటం అంటే మున్సిపల్ వాటర్లోనే కలిస్తేనే ఎంతమందికి రావటం అవుతుంది. మ్యాక్సిమం గవర్నమెంట్ కూడా ప్రయత్నం చేస్తుంది, కరెక్ట్గానే స్పందించింది. దీంట్లో గవర్నమెంట్ని తప్పు పట్టడానికి అయితే అవకాశం లేదు. నాన్నగారు కూడా కష్టపడుతున్నారు, ఆయన మ్యాక్సిమం ప్రయత్నం చేస్తున్నారు. భరోసా ఏదైనా ఇస్తేనే బాగుంటుంది, ఎందుకంటే ఎఫెక్ట్ అయింది వాళ్ళు కాబట్టి. ఎఫెక్ట్ అయిన వాళ్ళకి తప్పనిసరిగా ఏదో నష్టపరిహారం వ్యవహారం ఏదైనా చేయటం వాళ్ళకి ఇది చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అది కరెక్ట్ కాదేమో, ఇంకెంతకంటే రెస్పాండ్ అయ్యే అవకాశం ఎక్కడుందో వాస్తవంగా. ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి స్పీడ్గా యాక్షన్ తీసుకుంటుంది. కేసులు వస్తూనే ఉన్నాయి, వీళ్ళు రెక్టిఫై చేస్తున్నారు, అయినా వస్తూనే ఉన్నాయి. నిన్న ఇవాళ కొద్దిగా తగ్గినట్టుగా ఉంది. అది అదేంటంటే రాష్ట్ర స్థాయిలో మనకి తగినటువంటి ల్యాబులు లేవు. అవి ఏదైనా సరే మనకు ఉందనేది భారతదేశంలో ఒక వైరాలజీకి సంబంధించి పూణే ల్యాబ్ ఒకటే ఉంది, ఆ ల్యాబ్లోనే టెస్ట్ చేయాలి. బయట ఇంకెక్కడా చేయడానికి అవకాశం లేదు. బయట ఢిల్లీలో పలు చోట్ల ఉన్నాయి, కానీ ఏదైనా టెస్టింగ్ అనేది పంపాము అంటే 36 అవర్స్ అయితేనే మనకి రిజల్ట్ వస్తుంది. బహుశా ఆగాపే అయ్యి ఉండొచ్చు. మనం ఊహించింది కరెక్ట్ కాదు, కానీ అంత ఎక్కువగా లేదు. కానీ సహజంగానే దాయవలసిన అసిటీ కూడా ఏం లేదు, సఫిషియెంట్గా ఉన్న హాస్పిటల్ అన్నింటిలో కూడా జాయిన్ అవుతున్నారు. వాస్తవంగా భయపడుతున్నారు జనాలు, జనాలు వాస్తవంగా కూడా చాలా భయపడుతున్నారు. భయపడుతున్నారు కానీ ఎవరికి వాళ్ళే జాగ్రత్త తీసుకుంటాం తప్ప ఎవరిని నిందించి చేయగలిగింది ఏం లేదు కదా. ఇది ఒకటి యాడ్ అవుతుందని చెప్పేసి చాలా బాధపడుతున్నారు, అది మాత్రం కాదు. ఐడెంటిఫై చేస్తే చాలా బెటర్, ఎందుకంటే ఐడెంటిఫై చేసి ఇప్పటికే కొంత టైం ల్యాప్స్ అయినట్టుగా ఉంది స్పందించే విషయంలో. దీన్ని ఐడెంటిఫై చేసి కనుక బయట పెడితే చాలా సంతోషిస్తారు, జనాలంతా కూడా బెదిరి బాగుంటుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.